తాతగారు బామ్మగారు మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలని ఇప్పుడు ఒక గేమ్ సెటప్ ప్లాన్ చేశాము ఇంద్రజ గారు కరెక్ట్ గా మీరు చెప్పినట్టే ఉట్టి సెటప్ తాతయ్య గారు ఉట్టుంది సెటప్ ఎక్కడ అని అడుగుతున్నాట మరీ గేమ్ ఆడడానికి ఫస్ట్ రాబోతున్నారు మా టైటిల్ మోడల్స్ బంగారం ఒకటి చెప్పనా సుహాసి గారు అర్జున్ గారు రండి బంగారం చెప్పనా చెప్పు మీరు వచ్చేసారు ఉట్టి కొట్టడానికి స్టిక్ కూడా వచ్చేసింది ఇప్పుడు చాలా సింపుల్ మీరు చేయాల్సింది ఏంటంటే అంటే మీ ఇష్టం జోడీలో ఎవరు ఎవరిని క్యారీ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం డిసైడ్ అవ్వండి ఎవరు క్యారీ చేస్తున్నారు వాళ్ళ కళ్ళకి గంతలు కట్టేస్తాం అండ్ ఎవరు క్యారీ అవుతున్నారో వాళ్ళు గైడ్ చేయాలి ఉట్టి ఎక్కడ ఉందని డన్ ఇప్పుడు మీరిద్దరిలో ఎవరు ఉట్టి కొడతారు ఆబ్వియస్ గా నేనే కొడతాను కసేపు నువ్వు కూర్చో రష్మి ఎత్తుకుంటది నన్ను అర్జున్ మీకు కనిపిస్తుందా లేదు నేను సుహాసినిని నమ్ముతారా నమ్మేస్తా అమ్మో ఏంటిది ఏదో తావీదు మహిమ అన్నట్టు ఆడుతున్నారు గేమ్ ఇది అది చేపట్టుకోండి ఎత్తుకో అసలు కర్ర అవసరం లేదు ఆయన ఎత్తితే తల తగిలేస్తది పైన స్ట్రైట్ లాస్ట్ రైట్ అయితే మేనేజర్ ఉంటారు ఆయన కొట్టండి ఫస్ట్ మళ్ళీ రష్మి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు రష్మి ఎటుంది ఇటుందా ఓయమ్మ రెడీ రెడీ నా పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చా ఇలా ఎత్తుకోవా ఒకసారి నన్ను ఎత్తుకోలేకపోతే ब्रदर पैकी అది రావట్లేదు పైన నుంచి ఉండు ఆ బల్వన్న కొట్టమ్మ బల్వన్న కొట్టమ్మ అర్జున్ అవుట్ సార్ ఇప్పుడు నెక్స్ట్ ఆది గారు అండ్ పూర్ణిక ఎవరు ఎవర్ని ఎత్తుకుంటున్నారు ఆది ఛాన్స్ కొట్టడం కాదు ఉట్టి కొట్టాలి రా ఇక్కడే ఉన్నావురా నీ కంపటేగా నాకు కూడా నాకు కూడా అటింగ్ చెక అటింగ్ చెక అయ్య బాబోయ్ ఇదేంట్రా నేను తాగకుండానే తాగిన ఫీల్ వచ్చేస్తుంది నాకు వేర్ బాబు కొట్ట బూజుగర నా మోహన్ ఇస్ దృప్తి అది కొట్ట ఇక కొట్ట జస్ట్ మిస్ అయింది తెలుసా జస్ట్ మిస్ అయిపోయావని కాసుంటే నేను ఒక ఆప్షన్ చెప్తాను పూర్ణిక మీరు కూర్చోండి మౌనిక యు జస్ట్ గివ్ ఎ ట్రై ఎరను రెడీగా ఫస్ట్ ఏం చేయాలి ఆ కుండకి మూడు బొక్కలు పెట్టి చుట్టూ తిరగాలి కొట్టు 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 రైట్ ఆదిగారు కొట్టు అరే ఇంకా రైట్ క్రండి కొట్టు చెప్పు మౌనిక కొట్టు పైకి కనపడగా నువ్వు కూడా బరువే ఆది గారు మీ వల్ల కాలేదు నెక్స్ట్ ప్రవీణ్ అండ్ సింధు దీన్ని తెలుగులో చేయడం అంటారు
బ్యాటింగ్ చెక్క నీకంటే తాగుబోతు రమేష్ అన్నప్పుడు కొంచెం తక్కువ ఊగాడరా ఇంకొకసారి ప్రయత్నం చేసే భుజాలపైన కూర్చో ఏ భాషలో వీటిని భుజాలు అంటారా అది ఒకటి చెప్పు నాకు సో నెక్స్ట్ ఉట్టికొట్టని ట్రై చేయడానికి వస్తున్నారు పరదేశీ అండ్ భారతి కమ్ 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 వీళ్ళు ఏ కోశాలను చూసినా ఎత్తుకోవాలన్న ఆశ తప్ప ఉట్టికొట్టాలన్న ఆశ ఉందారా నీలో దించరా ఆవిడ క్లోజ్ల కోసం చూస్తుంది నువ్వు ఆవిడ క్లోజ్ అవడానికి చూస్తున్నావు ఇంకా ఆట ఎక్కడరా మీరు ఆడేది ఎవరు వల్ల కాట్లేదు ఒక ఉట్టి కొట్టలేకపోతున్నారా మరి ఎవరు కొట్టగలరంట ఇద్దరికి పెడదాం ఒకేసారి ఇద్దరికి పెడదాం ఒకేసారి చెప్పుకోవాలనుకుంటున్నాను ఇంతకు ముందు ఒక అమ్మాయిని చాలా డీప్ గా లవ్ చేశాను అది ఎలా అంటే మాది ఈ నైట్ 10 గంటలకు ఫోన్ మొదలు పెడితే తెల్లవారు 3 అయ్యేది ఆల్మోస్ట్ 2 గంటలకెల్లా తను నిద్రపోయేది తెలియకుండా ఫోన్ మాట్లాడుతూనే పడుకునేది మరి అంత సోది చెప్తున్నావు నిద్రపోరారా ఆ టైంలోనే తనకు చెప్పుకోలేని నేను ప్రశాంతంగా చెప్పుకుంటానన్న ఫీలింగ్తో ఇంకో గంట ఎక్స్ట్రా మాట్లాడేవాడిని మోస్ట్ మెమరబుల్ డే అంటే ఒకరోజు తన బైక్ ఎక్కించుకొని తన ఇంటికి డ్రాప్ చేశాను ఆ రోజు అనిపించింది వాళ్ళ ఇంటికి 8 కిలోమీటర్లు ఎందుకు ఉన్నాయి ఒక 800 ఉంటే బాగుండు కదా అనిపించింది పెట్రోల్ ఉందరం పెట్రోల్ ఉందరం మన దాంట్లో అంతా ఏమైందో తెలియదు కానీ కంప్లీట్ అవాయిడ్ చేసేసిందండి మరి చేయదు నువ్వు అన్ని గంటలు ఫోన్ మాట్లాడుతుంటే ఆ అవాయిడ్ చేసిన దెబ్బకి నేను 2-3 నెలలు రూమ్లో కూర్చొని ఏడిచే ఉన్నా ఒక్కడనే పుట్టినప్పుడు కూడా అంత ఏడవలేదేమో అంత ఏడ్చేశాను నీకు తెలుసా పుట్టినప్పుడు ఏడ్చేవలేదో మీ అమ్మకు తెలుసు మీరు ఇంతగా బాధపడుతూ ఇవన్నీ చెప్తున్నారంటే అమ్మాయి వింటుందా ఇప్పుడు ఇది నన్ను మార్చేసింది పూర్తిగా ఇంతకు ముందు నేను ఎంతలా ఉన్నానో చూసుంటారు అరే నువ్వు బాగాలేదురా నువ్వు తగ్గు ఇంకొంచెం స్లిమ్ అయితే చాలా బాగుంటావు నన్ను కంప్లీట్ మార్చేసింది తను కూడా నాతో అంత క్లోజ్గా ఉండేది కానీ ఏందో సడన్ గా మొత్తం బ్లాక్ చేసేసింది ఒకరోజు మరి నేను చేసిన తప్పేంటో నాకు తెలీదు ఆ తప్పేంటో తెలిస్తే రిపీట్ చేయకూడదు అని అనుకుని ఎన్నోసార్లు కాల్ చేసినా ఇంకా నన్ను పూర్తిగా బ్లాక్ చేసేసింది ఆ రీజన్ తెలుసుకోవాలని ఉన్నా ఇప్పుడు తెలుసుకున్నా వేస్టే అండి తను నాకు ఇక అందనంత దూరంగా వెళ్ళిపోయింది అలా ఏడుస్తూ ఒక 2-3 నెలలు పిచ్చోడిని అయిపోయే టైంకి నాకు ఒకరోజు ఒక అమ్మాయి కనిపించిందండి ఎందుకో కళ్ళు ఆటోమేటిక్ తిరిగి అయ్యా తనకెళ్ళి ఓకేరా ఇప్పుడు ఆ గతం అంతా మర్చిపోయి ఇప్పుడు ఎవరో నచ్చారన్నా చూసావా ఆ అమ్మాయిని పిలువ ఒకసారి తను నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిందండి నా లవ్ గురించి అంతా తెలుసుకున్న తర్వాత నీ లవ్ చాలా గొప్పదిరా కానీ నీకున్న లక్ష్యం ఇంకా గొప్పది అని చెప్పిందండి ఆ మాటతో మళ్ళీ మొత్తం బ్యాక్ టు వర్క్ మళ్ళీ వర్క్ లోకి వచ్చేసాను నెక్స్ట్ సర్ప్రైజ్ పవిత్రకి సో లెట్స్ కాల్ అప్ ఆన్ ద సర్ప్రైజ్ అది గారు ఓవర్ టు యు ఈ కర్ర కాకుండా కొరడా ఏమన్నా ఉందా కొరడా ఏమన్నా ఉందా కాదు మొన్నే కదా తను వచ్చి ప్రపోజ్ చేశాడు మళ్ళీ అదే నీ వెంట కూడా ఒకడు పడుతున్నాడు అన్నప్పుడు నువ్వు కూడా ఆలోచించాలి కదా
కాన్సెప్ట్ ఏంటి భయ్య? బంగారం ఒకటి చెప్పన. నేను కూడా నా బంగారాన్ని కూడా చెప్దామని వచ్చాను భయ్య. లాస్ట్ టైం నేను నీకు ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేశాను కానీ నీ ఫీలింగ్ ఏంటో తెలుసుకోలేదు. నీకు ప్రపోజ్ చేసిన తర్వాత నా సిచ్యువేషన్స్ చెప్తాను నేను. నీకు నేను ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు. ఎలా ఉంది అంటే మనసులో ఏదో తెలియని గందరగోళం. ఎప్పుడు మన గురించే ఆలోచనలు, మన గురించే కలలు. నీకు తెలియని విషయం ఏంటంటే ఆ కలల్లో మన ఇద్దరికి ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలకి పేర్లు కూడా నువ్వే పెట్టావు. పేర్లు వచ్చేసరికి అబ్బాయి పేరు సంపత్, అమ్మాయి పేరు సుప్రియ. పర్టికులర్ గా ఆ పేర్లు ఎందుకు పెట్టావని నేను అడిగాను. నేను అంటే సంపత్ లో ఎస్ అండ్ పి, సుప్రియలో ఎస్ అండ్ పి, అంటే ఎస్ అంటే సంతోష్, పి అంటే పవిత్ర అని మెన్షన్ అయ్యేటట్టు నువ్వే పెట్టావు. ఫైనల్ గా ఒక్కటి చెప్తాను పవిత్ర, లాస్ట్ టైం నేను ప్రపోజ్ చేసిన విధానం నీకు నచ్చిందో లేదో తెలియదు, లేదంటే నీకు ఇచ్చిన టైం సరిపోయిందో సరిపోలేదో తెలియదు, కానీ నా ప్రేమను అర్థం చేసుకో పవిత్ర. ఒకే ఒక్కసారి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. నిన్ను సంతోషపెట్టడానికి ఒక లోకాన్ని సృష్టిస్తా, ఆ లోకానికి నేను మహారాణిని చేస్తా. ఫైనల్ గా ఒకటి చెప్తా పవిత్ర, నీకు పూలంటే ఇష్టం నాకు తెలుసు, కానీ నేను లాస్ట్ టైం ఇవ్వలేకపోయాను. ఒకే ఒక్క నీ చిరునవ్వు నాకు ఇవ్వు, ఆ నవ్వును నేను పువ్వులా మలిచి మళ్ళీ నీకే ఇస్తాను. దింపొచ్చు అజర్. And better luck next time, Pavitra and Santosh. So Indraja garu, ee segment ni meer enjoy chesara? Chala chala enjoyable segment idi. Manakante kuda ekkuva manam evari kosam chesamo vaallu enjoy chesara, entertain ayyara, ippudu entha varaku close lo unnara adi kanukondi mundu. Okay, mama garu ela anipinchindi ee segment? సూపర్ సూపర్ సెగ్మెంట్ సూపర్ అంటే మళ్ళీ కలిసిపోవడానికి రెడీ అయిపోయారా అమ్మా? అవన్నీ కుదరదమ్మా, ఇంకేమేమి ఉన్నాయో అన్ని ఆడండి మీరు, తర్వాత ఆలోచిస్తాం. కాదు, ఇదంతా చూస్తున్నప్పుడు ప్రసాద్ అన్న ఎందుకో డల్ గా ఉన్నాడు, ఏమైందన్న? బేసిక్ గా మేడం ఇది సందర్భం కాదు, బట్ వీళ్ళు చూస్తున్నా చెప్పాలనిపించింది నాకు ఇది, బట్ తప్పుగా అనుకోద్దు. నువ్వు వచ్చినప్పుడే తప్పుగా అనుకోవటం స్టార్ట్ చేసావు. వాళ్ళు చూస్తున్నది నాకు అనిపించింది ఊడి చెప్పాలని, బట్ బేసిక్గా అరే తమ్ముడు ఊడి చెప్తాను గుర్తుపెట్టుకో, ఇది నిజం. ఎందుకంటే తను అంత ఫీల్ అయ్యాడు కాబట్టి తను చెప్పాలి, ఇది ఇది నా ధర్మం ఓ సీనియర్గా. బట్ ఇది గుర్తుపెట్టుకో ఇప్పుడు. చాలా బాగుంది సార్, సీరియస్ సార్, ప్లీజ్ సార్. నేను సీరియస్ అని చెప్పాను, నేను సీరియస్ అని చెప్పాను. ఇది చూస్తున్నది మేడం, నేను చెప్పాలనుకుంటున్నాను ఇది. అరే తమ్ముడు గుర్తుపెట్టుకో, సిమెంట్ సిమెంట్ అంతేరా. థ్యాంక్ యూ సో మచ్ అజర్ అండ్ మోనిక, బాగా పర్ఫామ్ చేశారు. అలాగే ఆల్ ది బెస్ట్ టు యూ సంతోష్ అండ్ పవిత్ర, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.